ట్రైలర్ చూపించక ముందు ఏమన్నా మాట్లాడమంటే మాట్లాడతాం, కానీ అంత బ్రహ్మాండమైన ట్రైలర్ చూపించిన తర్వాత ఏం మాట్లాడాలో తెలీదు. సినిమా గురించి ఇంకేం చెప్పడానికి లేదండి, ట్రైలర్లో మొత్తం అంతా చూపించారు, అద్భుతంగా ఉంది. రెండు విషయాలు, దిల్ రాజు గారు, చాలామంది ప్రొడ్యూసర్సు హీరో కాంబినేషను, ఈ డైరెక్టరు ఈ హీరో అయితే బాగుంటుందని కాంబినేషన్ సెట్ చేస్తూ ఉంటారండి, అదేం తప్పేం కాదు. బట్ దిల్ రాజు గారు మాత్రం కంప్లీట్గా కథను నమ్ముకొని ముందు కథ నచ్చాలి, కథ నచ్చిన తర్వాత మిగతా అన్నీ వెళ్తూ ఉంటారండి. అది చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్లు చేస్తూ ఉంటారు, అది చాలా గ్రేట్. దిల్ రాజు గారు అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఎక్కువ అర్థం అవుద్దండి, బట్ అది హార్ట్ఫుల్గా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. మాలో కూడా అలాంటి ప్రొడ్యూసర్లు ఉండాలి, కథను నమ్మి సినిమాలు తీసి ప్రొడ్యూసర్లు ఉండాలి, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారు అని చెప్పి. యూ షుడ్ కీప్ ఇట్ అప్ సార్, చాలామంది ప్రొడ్యూసర్లకి మీరు ఇన్స్పిరేషన్ కింద ఉండాలని నా ఇది. అండ్ హరీష్ శంకర్ గారు నాకు పెద్ద పరిచయం లేదు, కానీ ఫస్ట్ టైం షాక్ షూటింగ్ అప్పుడు చూశాను. తర్వాత షాక్ తర్వాత తనకు మిరపకాయ రావడానికి చాలా చాలా సంవత్సరాలు పట్టింది. ఆ మధ్యలో 4-5 సార్లు కలిశాను, తర్వాత కలిశాను. ఆ షాక్ షూటింగ్ అప్పుడు ఎలా చూశానో, ఎలా ఉన్నాడో మనిషి, షాక్ ఫ్లాప్ అయిన తర్వాత మనిషి ఎలా ఉన్నాడో, మిరపకాయ గబ్బర్ సింగిల్ హిట్ అయిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు, మనుషులు ఎంత కూడా తేడా లేదండి. దట్స్ గ్రేట్ క్వాలిటీ. అప్పుడు తను ఫ్లాప్లో ఉన్నప్పుడు జోక్లు వేసుకుంటూ అలాగే ఉన్నాడు, హిట్ వచ్చిన తర్వాత జోక్లు వేసుకుంటూ అలాగే ఉన్నాడు. దట్స్ గ్రేట్ క్వాలిటీ, కీప్ ఇట్ అప్ హరీష్ శంకర్. అండ్ తారక్, మిమ్మల్ని నేను వినయ్ గారు టైగర్లా చూపించాం, వంశీ ఏమో యంగ్గా చూపించాడు, హరీష్ శంకర్ ఏమో యంగ్ టైగర్ లాగా, కరెక్ట్గా యంగ్ టైగర్లా చూపించాడు మిమ్మల్ని. నిజంగా ఎంత అందంగా. వన్ మోర్ థింగ్, మేము ఇంట్లో అస్తమాని అనుకుంటా ఉంటాం అండి, నేను మా ఆవిడ కూడా అనుకుంటాం, తారక్ చాలా అందంగా నవ్వుతాడు, తన స్మైల్ చాలా బాగుంటుందని అనుకున్నాం. ఆ నవ్వుతున్న మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసి చూపించడం చాలా బాగుంది. అండ్ తారక్ మీద ఒక పెద్ద కంప్లైంట్ అంటే, ఎప్పుడు ఏ ఆడియో ఫంక్షన్కి వచ్చినా ఒక బ్లాక్ ప్యాంటు వైట్ షర్టు, లేకపోతే ఒక జీన్స్ ప్యాంటు బ్లాక్ షర్ట్, తప్ప ఇంకోది మార్చడు, ఒకే గెటప్లో ఉంటాడు. ఎప్పుడు చూసినా మార్చొచ్చు కదా మార్చొచ్చు కదా అంటే ఎప్పుడు మార్చలేదు, ఫస్ట్ టైం మార్చాడు. చాలా చాలా అందంగా ఉన్నాడు, మంచి ప్యాంటు మంచి షర్టు నీట్గా టచ్ చేసుకొని స్టైలిష్ షూస్ వేసుకొని ఇలాగే ఉండాలి తారక్. దిస్ ఈజ్ హౌ ద ప్రణతి, యా ఎగ్జాక్ట్లీ మర్చిపోయాను, ప్రణతి, దట్ క్రెడిట్ గోస్ టు ప్రణతి. ఈ డ్రెస్ వేసుకోకపోతే మర్యాదగా ఉండదని చాలా వార్నింగ్లు ఇచ్చిందంట, అవన్నీ ఎందుకులేండి ఇప్పుడు ఇంకా. సో గ్రేట్ ఫిల్మ్. కొన్ని ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు, సినిమా రిలీజ్ అవ్వబోతున్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుందండి, ఆడియో ఫంక్షన్లాగా అక్కడ ఒక సెలబ్రేషన్లా జరుగుతూ ఉంటుంది, రానున్న హిట్కి ఒక ఇండికేషన్ లాగా. దట్ ఈస్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి. రామయ్య వాస్తవయ్య, తొందరగా వచ్చేవయ్యా.